ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద దొర్నాలలోని విఆర్ఓలకు సర్వేలకు గ్రామ సచివాలయ సర్వేలకు కోవిడ్ 19 చౌకధరల దుకాణాలపై పెద్ద దొర్నాల తహసీల్దార్ వి హనుమంతరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హనుమంతరావు మాట్లాడుతూ పెద్ద దొర్నాల పట్టణంలో మరియు పరిసర గ్రామాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. చౌక ధరల దుకాణంలో బియ్యం పంపిణీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు కలిగి ఉండాలని రేషన్ డీలర్లను తహసీల్దార్ వి హనుమంతరావు ఆదేశించారు. చౌక ధరల డిపో దుకాణానికి వచ్చిన వినియోగదారులకు తప్పనిసరిగా భౌతిక దూరం కలిగి ఉండాలని, మాస్కులు ధరించి ఉండాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ బాధ్యతలు నిర్వర్తించిన సమయం కనుక శక్తి వంచన లేకుండా పనిచేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ఐ నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. సో రిటీలో మన స్టేట్ లో మన డిస్టిక్ట్లో ప్రోగ్రెస్ తగ్గుతుంటే అది రిఫ్లెక్ట్ ఏమవుతుంది, కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోతాం. ఇంటర్నే ఏమవుతుంది మన లేదు. సో కాబట్టి మన వద్దు మన కనుక డిస్పోజల్ డిఎన్ఎస్ ల్యాక్ చేసుకుంటే మనం ప్రోగ్రెస్లో ఉంటాము. కరెక్ట్ గారు కూడా మీటింగ్ హ్యాపీ ఉంటాం పెట్టుకొని రామకృష్ణ మీరు పొద్దున్నే మా ఆఫీస్ రావాల్సిన పని లేదు. మాకు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు మాకు ఏడు మీద ప్రోగ్రెస్ మన డిలే అయితే ఇప్పుడు రిఫ్లెక్ట్ రేపు పడతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ 7 గవర్నమెంట్ పాయింట్ ఈ 7 కూర్చోయాలి. కోవిడ్ వచ్చిన కుటుంబం మాత్రం అడిగారు.